సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తో పరుగులు పెట్టిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్టర్ పదవులను ఇవ్వడం జరిగింది। ఈ డైరెక్టర్ పదవుల్లో నెల్లూరు నియోజకవర్గ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కర్మల గారితో ఉన్నాము। మరిన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు మైనారిటీ కులానికి చెంది ఉన్నా సరే మైనారిటీ నాయకులు ఉన్నా సరే ఈ పదవిని మీకే ఎందుకు ఇచ్చారు? దీనికి సమాధానం ఏంటి? అందరికీ నమస్కారం। మీరు అడిగిన ప్రశ్నకి మైనారిటీలు ఎంతో మంది ఉన్నగా ఒక కరీముల్లాకే ఈ పదవి రావడం వెనక ఆంతర్యం ఏంటి? ఆంతర్యం ఏం లేదండి। మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటం రెడ్డి శేదర్ రెడ్డి గిరిజ రెడ్డి గారు వాళ్ళు ఆలోచించి ఎవరైతే దీనికి అర్హులో వాళ్ళ యొక్క రాజకీయ అనుభవంలో వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కడికి సమన్వయం చేయాలా అనే ఉద్దేశంతో మన శ్రీధరన్న గిరన్న వారి సహకారంతో నాకు ఈ పదవి రావడం జరిగింది। అయితే దీన్ని నేను సమర్థవంతంగా దీన్ని నేను చేయగలను ఎదుర్కోగలడు ఒక కరిముల్లా అయితే దానికి తగ్గట్టుగా ఉంటదని మా శ్రీధరన్న గిరిన్న వారి నమ్మకం పెట్టి నన్ను ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ గా నియమించడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించినటువంటి శేదర్ రెడ్డి గిరిజ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అట్టడుగు స్థాయి నుండి చిన్న పరిశ్రమ ఒకటి పెట్టుకొని ఆ పరిశ్రమలకే ఈ రోజు మీరు ఒక డైరెక్టర్ గా వచ్చారు అంటే దీంట్లో మీ కృషి ఎంత ఉంది? మీరు బాగా చెప్పారు సార్, మంచి ప్రశ్న అడిగారు। నేను మొదటి నుంచి ఒక హోదా ఒక డబ్బున్న వ్యక్తిని కాదు। నేను మధ్య తరగతి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని। నాకు మొదటి నుంచి 100 రూపాయలు జీతం నుంచి ఈ రోజు పారిశ్రామికంగా ఒక వ్యాపారం నడుపుతూ హ్యాపీగా నలుగురికి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాను। అయితే నాకు ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నేను చేస్తున్నటువంటి ఈ పరిశ్రమలో నేను ఒకప్పుడు భాగస్వామిని, ఎందుకంటే నేను కూడా ఎంఎస్ఎంఈలో నేను నా పరిశ్రమకు సంబంధించి లోన్ తీసుకొని ఉన్నాను। అయితే నాకు ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్గా రావడం, నేను రాష్ట్రానికి ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా ఉండడం చాలా సంతోషకరం, చాలా అభినందనీయం। అయితే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మీరు బ్యాంకుల గురించి మాట్లాడారు, ఈ బ్యాంకులకు సంబంధించి ఈ బ్యాంకుల్లో ఎంఎస్ఎంఈలకు వస్తున్న అవరోధాలకి మీరు ఎలాంటి చర్యలు చేపడతారు? నేను ఇదివరకు చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి, బ్యాంకుల్లో అవరోధాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దానికి ముఖ్య కారణం ఎవరైతే పరిశ్రమలు నెలకొల్పి ఉన్నారో, ఎవరైతే చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళు గత ప్రభుత్వాలు గత అనుభవాల్ని బట్టి ముందుగా వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి। ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ అదేవిధంగా జిఎస్టీతో పాటు టర్న్ ఓవరు అవన్నీ చూపించాల్సినటువంటి అవగాహన లేక వారు బ్యాంకు నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి। అటువంటి పరిస్థితుల్ని అధిగమించి నేను ముందుగా ఎవరైతే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు నెలకొల్పి ఉన్నారో వారందరికీ ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలా, ఈ అవరోధాలని ఎలా ముందుకెళ్లాలా అనే దాని మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి నా వంతు సహా సహకారాలు ఎంతైతే ఉన్నాయో అన్ని విధాలుగా నేను నా యొక్క ప్రభుత్వం అధికారుల చేత వారు
మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి రావాలని మీకు ఎందుకు అనిపించింది ఏ కారణం ద్వారా మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాదండి గత 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఎందుకున్నాను ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎందుకు వచ్చాను అన్న మీ క్వశ్చన్కి సమాధానం ఒకటే ఆ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అంటే ప్రాణం ఆయన పతకాలు ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలకి మగ్ధున్నై రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను బలమైన కార్యకర్తగా ఉన్నాను తదుపరి పరిణామాలు మీకు తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం మన ప్రీతమ నేత జగన్ మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం నేను రాజశేఖర్ రెడ్డి కుమారుడైనటువంటి మన ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీలో కార్యకర్తగా బలంగా పనిచేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాదు నా ప్రాణం ఉన్నంత వరకు మా జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన అభిమానిగా నేను రాజకీయ ప్రస్థానం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తోంది అమలు చేయడానికి వీలు అవుతదంటదా ఇది చివరి వరకు కొనసాగించే అవకాశం ఉందా అన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకొని రాగలరా మన ప్రీతమ నేత జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 3000 పైచిలుకు పాదయాత్ర చేస్తూ ప్రజల బాధలు కష్టాలు కన్నీళ్లు ఈ మూడింటిని గ్రహించి ఆయన గమనించి రాష్ట్ర ప్రజలు బాగుండాలా వారి సంక్షేమమే నా సంక్షేమం వారు బాగుంటేనే మనకు మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ప్రకటించడం జరిగింది నవరత్నాలు అయితే ఎలక్షన్ అయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే రాష్ట్రం విడిపోయి ఉంది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అధోగతిగా ఉంది అయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి ప్రతి పేదవాడికి ప్రతి ఏ కష్టం రాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో పథకాలు రావాలని చెప్పి కొన్ని లక్షల కోట్లతో పథకాలు నవరత్నాలు ప్రారంభించడం జరిగింది అయితే ఈరోజు కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు లేకపోయినప్పటికీ గత ప్రభుత్వాలు ఎంతో అప్పులోబిలో ఉన్నప్పటికీ మన జగనన్న ఈరోజు వరకు పేద ప్రజలే నా ధ్యేయం వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అని చెప్పి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలని అమలు చేస్తూ వస్తున్నారు అయితే దేశం ఎటు అటు నుంచి ఇటైనా ఇటు నుంచి అటైనా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏదైతే ఇచ్చారో మాట తప్పని నేత మడమ తిప్పని నేత ఎవరయ్యా అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ సంక్షేమ పథకాలు అమలులో ఎటువంటి జాప్యం జరగదని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నా ఎంఎస్ఎం డైరెక్టర్గా ఉన్నటువంటి కరుమల్ల గారితో ఈరోజు మనం మాట్లాడి ఎన్నో సంక్షేమ పథకాల గురించి కానీ ప్రభుత్వం విధానం గురించి కానీ తెలుసుకున్నాము అలాగే ఆయన చెప్తున్న విధానాన్ని బట్టి చిన్న మధ్యతరగతి పరిశ్రమలను అభివృద్ధి పరస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మనం అడిగిన ప్రతి ప్రశ్నకి సానుకూలంగా ఇబ్బంది సమాధానం ఇచ్చినందుకు కరుమల్ల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సార్